ముత్తుకూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తుంది. కళ్ల ముందు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉన్న పంటలు వేయలేమని రైతులు దండం పెట్టే పరిస్థితి తెచ్చారు. పొలాలను బీడుగా పెట్టేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. సోమశిల కండలేరులో నీళ్లున్నప్పటికీ క్రాప్ హాలిడే ప్రకటించడం నెల్లూరులో మొదటిసారి. నీళ్లు కావాలని రైతులు అడిగితే గతంలో శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు ఎలా తీసుకురావాలా అని తపన పడేవాళ్లం. ఈ రోజు నీళ్లు ఉండి కూడా పంట వేయలేమని రైతులు దండం పెట్టేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులను ఎమ్మెల్యేలు ముంచేశారు. అన్నం పెట్టే రైతన్నల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు దారుణమైనదని అన్నారు. పరిస్థితి రైతులు ఎట్ట వచ్చేసారంటే మాకు నీళ్లు ఉండై సోమశిల్లో రెండో కారు ఇస్తామంటే అయ్యా మాకు వద్దు నాయనా మీ నీళ్లు వద్దు మమ్మల్ని ఇట్నే బతకనేయండి మేము పంట పెట్టదలుచుకోలేదు అని చెప్పి బీడు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది అంతకుముందు ఎప్పుడు మనం చూడలే. సోమశిల్లో నీళ్లుండి కండలేరులో నీళ్లుండి క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితి నెల్లూరు జిల్లాలో రావడం ఇది ఫస్ట్ టైం. మాకు నీళ్లు కావాలా అని చెప్పేసి రైతులు అడిగితే వాటిని శ్రీశైలం నుంచి కేసికినాల నుంచి ఎట్లా నీళ్లు తేవాలా అని చెప్పేసి మేము తపన పడేవాళ్ళం. ఈరోజు నీళ్లు మా ఉండి కూడా మాకు వద్దయ్యా పంట మేము క్రాప్ హాలిడే ఆల్మోస్ట్ సెకండ్ క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెల్లూరు జిల్లాలో వచ్చింది. మొదటి రెండో పంట పుట్టి 8,000 9,000కి అమ్ముకో తెగని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆగ్రహ గవర్నమెంట్ కొలిస్తే పుట్టికి పుట్టి ఏదు పుట్టి పందు ఈ ఎక్కడ మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు చెప్తున్నారు రైతులు ఇప్పుడు కలిసినప్పుడు చెప్తున్నారు 1,050 కేజీల నుంచి స్టార్ట్ చేసి 1,150-1,250 కేజీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అంటే పుట్టి ఏదో కంపల్సరీ పుట్టి పందు ఒడ్లు కూడా అక్కడ గవర్నమెంట్కి తోలితే రైస్ మిల్లర్ దగ్గర పుట్టి పందు ఒడ్లు తేమ పేరుతో 1,200-1,250 కేజీలు 1,050 కేజీలు మినిమం పుట్టి అంటే 850 కేజీలు పోయింది. అందుకే ఇవన్నీ అనుభవించి పెట్టుబడి పెరిగింది దిగుబడి తగ్గింది ధర తగ్గిపోయింది. రైతుల పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితులు ఈ 2 సంవత్సరాల్లో. సరే మొన్న సెకండ్ క్రాప్ రేటు తగ్గింది తెగని అమ్ముకున్నారు సగం ధరకి. ఈరోజు మొదటి పంట కూడా నెల్లూరు జిల్లాలో 12,000కి 13,000 పుట్టి ఎంఎస్పి ప్రకారం 16,040 రూపాయలు 12,000కి 11,000కి అమ్ముకునేది ఏంది 10,000కి అమ్ముకునేది ఏంది. ఆగ్రహ ఆలస్యం నెల్లూరు ఆనకట్ట బ్రీచ్ అయితే మీరు ఆలస్యం చేస్తే వల్లూరు కాలువ కింద కృష్ణపట్నం కాలువ కింద జాఫ్షాప్ కెనాల్ కింద లేట్ అయిపోయి 2 మాసాలు లేట్ అయిపోయి 2 మంత్స్ లేట్ అయిపోయి ఆగ్రహ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మన జంగాల కంట్రీగా ఇటువంటి దగ్గర